నమస్కారం, టీజీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో రైతుల ధర్నాలు, రాస్తారోకోలు. ప్రభుత్వం పెంచిన ధరలు సరైంది కాదని రైతుల ఆందోళన. రాష్ట్రంలో విద్యారంగానికి తమ వంతు కృషి చేస్తామన్న జేఏసీ చైర్మన్ రమణారెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం మొండి చేయి చూపిస్తుందని వెల్లడి. చివరి రోజుకు చేరుకున్న వెంకట్ కాజా ఉత్సవాలు, అధిక సంఖ్యలో హాజరైన భక్తులు. నిజామాబాద్ జిల్లా మెండోరాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఎర్రజొన్నకు 2,300 రూపాయలు మద్దతు ధర ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజామాబాద్ జిల్లా మెండోర మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గత వారం రోజులుగా ఎర్రజొన్న, పసుపు రైతులు తమకు మద్దతు ధర కావాలంటూ ఆందోళనలు నిర్వహించడంతో ప్రభుత్వం ఎర్రజొన్నకు మద్దతు ధరను 2,300 ధర నిర్ణయించడంతో మండలంలోని రైతులు టీఆర్ఎస్ నాయకులు ఆనందంతో పాలాభిషేకం చేశారు. ఇందులో పాల్గొన్న వారు వైస్ ఎంపీపీ నగంపేట్ శేఖర్, దోనకంటి గంగయ్య, సర్పంచ్ అరుణ, నవీన్ గౌడ్, కొడిచెర్ల సర్పంచ్ రాజేశ్వర్ రైతులు పాల్గొన్నారు. ఎర్రజొన్నలకు మద్దతు ధర ఏదైతే తెలిపిందో దాని మీద మరి రాష్ట్ర వ్యాప్తంగా, మరీ ముఖ్యంగా మన ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఎర్రజొన్న రైతులు నిజంగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి గత కొన్ని రోజులుగా తెలంగాణ ఉద్యమం ఎలా అయితే చేశారో, మరి తెలంగాణ రైతులు కూడా ఎలాంటి ఉద్యమాలు చేస్తారో, మరి ఇక్కడ ఎర్రజొన్న రైతులు కూడా ఉద్యమం చేశారు. మరి ఆ ఉద్యమాన్ని అర్థం చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రశేఖరరావు గారు ఖచ్చితంగా రైతుల పాలిట ముఖ్యమంత్రి కాబట్టి మరి నిన్న మద్దతు ధర 2,300 కాడికి మరి మార్కెట్ ధరకు ఉంటామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. మరి దానికి సదా ఈ మా ఎర్రజొన్న రైతులు ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ రైతు ధర మద్దతు ప్రకటించడం కీలక పాత్ర పోషించినటువంటి ఎంపీ కవిత మేడం గారికి, మరి స్థానిక శాసనసభ్యులు పెద్దలు ప్రశాంతన్న గారికి మేము పేరుపై మరి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే ఇది రైతు ప్రభుత్వం, ఇది రైతుల కొరకు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం, రైతులతో ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుకు ఎప్పుడు న్యాయం చేసే దిశగానే ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తే తప్ప రైతుకు ఎప్పుడు అండగా ఉండే ప్రభుత్వం మీద ఉందంటే అది రైతు ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. మరి దయచేసి ఇక ముందు కూడా మన రైతులు కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు కానీ, మోసపూరిత మాటలు కానీ నమ్మి వాళ్ళ వలలో పడద్దని చెప్పేసి కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. మేము గత 4 రోజులు, వారం రోజుల నుంచి చెప్తా ఉన్నాం, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. రైతులకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర చెల్లిస్తుందని కూడా మేము గత వారం నుంచే చెప్తా ఉన్నాం. అదే నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి మరి ఇక్కడ రైతాంగాన్ని ఆదుకున్నందుకు మరొక్కసారి కేసీఆర్ గారికి, తెలంగాణ ప్రభుత్వానికి పేరున మేము రైతాంగం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎర్రజొన్నకు ప్రభుత్వం ప్రకటించిన ధర సరైంది కాదని నిజామాబాద్ జిల్లా మెండోర మండలం బుస్సాపూర్ హైవేపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. నిజామాబాద్ జిల్లా మెండోర మండలం బుస్సాపూర్ గ్రామ హైవేపై గ్రామ రైతులు రాస్తారోకు చేశారు. ఎర్రజొన్నకు ప్రభుత్వం పెంచిన ధర సరైనది కాదని రైతులు ఆందోళనకు దిగారు. గంటపాటు 44వ జాతీయ రహదారిపై రాస్తారోకు నిర్వహించారు. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. కనీస మద్దతు ధర 4,500 ప్రకటించే వరకు ఆందోళన కొనసాగిస్తామని, మరో 2 రోజుల్లో జాతీయ రహదారిపై వంటా వార్పు కార్యక్రమాలు చేపడతామని రైతులు హెచ్చరించారు. పసుపుకు కూడా మద్దతు ధర ప్రకటించాలని రైతులు డిమాండ్ చేశారు. బుస్సాపూర్ గ్రామంలో రైతులము రాస్తా రోకో వేయడం జరిగింది. మాకు 2,300 గిట్టుబాటు ధర కావడం లేదు. మాకు ఎర్రజొన్నలకు 4,500 మద్దతు ధర ప్రకటించి, పసుపులకు 15,000 మద్దతు ధర ప్రకటించే వరకు ఉద్యమం ఆపేది లేదు. ఎన్ని అరెస్టులు చేసినా కానీ మేము ముందున్న రోజులలో రాష్ట్ర రవాణా రోడ్డు మొత్తము స్తంభింపేసి వంటా వార్పు వెళ్ళడానికి త్వరలోనే నిర్ణయం తీసుకొని, త్వరలోనే మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి హెచ్చరించడానికి సిద్ధంగా ఉన్నాము. త్వరలోనే వంటా వార్పు కార్యక్రమాలు కూడా రేపు లేదా ఎల్లుండి కార్యక్రమాలు సేమ్ ప్లేస్లోనే చేయడానికి సిద్ధంగా రైతులము ఉన్నాము. ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో దాన్ని ఇక్కడున్న రైతాంగం అంతా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. రైతుల ప్రధాన డిమాండ్ క్వింటాల్ ఎర్రజొన్నకు 4,500, క్వింటాల్ పసుపుకు 15,000 రూపాయలు,
దాని గిట్టుబాటు అదే అయ్యే విధంగా ప్రభుత్వమే నేరుగా దిగి వచ్చి చర్చలు జరపాలి రైతాంగంతో. రైతులకు ఏదైతే అనుభవం ఉంటుందో ఆ విధంగా ప్రభుత్వం తమ విధానాన్ని ప్రకటించాలి. ఆ విధానాన్ని ప్రకటించే వరకు ఆర్మూర్ ప్రాంతంలో ఉద్యమాలు ఆగవు. ఈరోజు జాతీయ రహదారి దిగ్బంధం ఉంటుంది. తదుపరి కార్యక్రమం రైతు చేసి తమ విధానాన్ని సాయంత్రం ప్రకటిస్తారు. చెందిన శాసనసభ్యులకు చెందిన అనుచరులు వాళ్ళు కూడా రైతులే అయినప్పటికీ మా రైతుల మధ్యలో కలిసిపోయి పొలిటికల్ గోబ్యాక్ అని ఒక కొత్త నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చి ఏదైతే రైతు జేఏసీ నాయకులు ఉన్నారో వాళ్ళు ఈ రైతాంగం వెనుక లేకుంటే ఉద్యమాన్ని నీరుగార్చడం సులువుగా అవుతుందన్న ఒకే ఒక దురదృష్టమైన ఆలోచనతోటి రైతాంగం మధ్యలో చొరబడి వాళ్ళు మా జేఏసీ యొక్క మా ప్రధానమైన డిమాండును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో సఫలీకృతులైనరని ఈ సందర్భంలో నేను తెలియజేస్తా ఉన్నాను. వేలాదిగా వచ్చిన రైతాంగం తమ హక్కులు, తాము పండించిన ఎర్రజొన్న పంట కనీస మద్దతు ధర 4500 రూపాయలు కావాలని డిమాండ్ చేయడం జరిగింది. పసుపు క్వింటాల్ కనీస మద్దతు ధర 15000 రూపాయలు క్వింటాల్ కావాలని డిమాండ్ చేయడం జరిగింది. పసుపు ఎర్రజొన్న రైతులకు రోజు రోజుకు మద్దతు పెరుగుతుంది. సరైన మద్దతు ధర ప్రకటించాలని రైతులు ఆందోళన నిర్వహించారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న రైతులను, న్యాయం కోసం పోరాటం చేస్తున్న రైతన్నలను అక్రమ అరెస్టులు చేయడంపై అఖిల పక్ష నాయకులు మండిపడుతున్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కౌలాస్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎమ్మెల్యే హనుమంత్ షిండే భూమి పూజ చేశారు. 6 నెలల్లో ఇల్లు పూర్తి కావాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో పలు ప్రాంతాల్లో రైతులు సరైన మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధించి ధర్నా నిర్వహిస్తున్న వారిని అరెస్ట్ చేశారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి, పెర్కిట్, కోటార్మూర్ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుండి 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఆర్మూర్ మామిడిపల్లి, పెర్కిట్, కోటార్మూర్ పరిధిలో 2 రోజుల పాటు 144 సెక్షన్ విధిస్తున్నామని, ఎవరైనా ఇద్దరు లేదా ముగ్గురు కంటే ఎక్కువ మంది కలిసి తిరిగినట్లయితే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పసుపు, ఎర్రజొన్న పంటలపై మద్దతు ధరలు ప్రకటించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా 144 సెక్షన్ విధిస్తున్నారు. ప్రకటించిన ధర మాకు గిట్టుబాటు అయితే ధర గిట్టుబాటు అయితే అని చెప్పేసి ఈ రోజు మళ్ళీ ఏ విధంగా చేద్దామని చెప్పేసి చర్చల ద్వారా ఈ రోజు మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకుంటే దాన్ని మీటింగ్ ఏర్పాటు కాకుండా పోలీసులు అడ్డుపడి దాన్ని భగ్నం చేసేందుకు 144 సెక్షన్ ఉందని చెప్పేసి మాపై రైతులపై కుట్రలు పన్నుతున్నారు. 2000 మేము 4500 రూపాయలు డిమాండ్ చేస్తే 2300 ప్రకటించి చేతులు దుడుకుంటున్నారు. ఈ ప్రభుత్వము మాకు ఏ విధంగా గిట్టుబాటు అవుతుందని చెప్పేసి ప్రభుత్వం నడుస్తూ ఉన్నాము. అదేవిధంగా పసుపుకు 15000 రూపాయల మద్దతు కోరితే పసుపు ఊసే ఎత్తకుండా కేవలం జొన్నలకు 2300 ప్రకటించి పసుపు మాట ఎత్తకుండా చేతులు ఎత్తేశారు. కావున మేము మళ్ళీ శాంతియుతంగా సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ జాతరకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామంలో గల మల్లికార్జున స్వామి జాతరలో పాల్గొని మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గోపమ్మ శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే అడిగిన వెంటనే ఆలయానికి వెళ్లేదారిని వచ్చే సంవత్సరం వరకు వేయిస్తానని, గుడి నిర్మాణానికి అందరి సహకారంతో 5 లక్షల రూపాయలను ఇస్తానని హామీనిచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వెంకటేష్ గౌడ్, ఎంపీపీ రవీందర్ రెడ్డి, బాలరెడ్డి, ప్రకాష్ చారి, హనుమంత్ రెడ్డి, మాధారం సర్పంచ్ సురేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ జాతరలో పాల్గొని ఆ మల్లన్న దేవుని ప్రాంతమంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి వారి కుటుంబాలు వారు కోరుకుంటా ఉన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ గారు సభ్యత్వం దేవాలయ సభ్యులు తెలంగాణ రాష్ట్రంలో
తెలంగాణ సాంప్రదాయ పండుగలు కానీ జాతరలు కానీ ప్రతి ఒక్క తెలంగాణ పండుగ అనేది ఒక గుర్తింపు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. పచ్చమ్మ కోణాలు, రంజాన్ బక్రీదు ఇవన్నీ ఇంకా అధికారికంగా జరుపుతూ ఉన్నారు తెలంగాణ సాంప్రదాయ పండుగలన్నీ. అందులో భాగంగా మల్లన్న జాతర కానీ ఎల్లమ్మ జాతర జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ప్రజలతో ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కొడగంచి గ్రామస్తులు కోరిన మేరకు సర్పంచ్ గారు వారితో సభ్యులు కోరిన మేరకు ఈ రోడ్డు విషయంలో తప్పకుండా రేపు మార్చి బడ్జెట్లో నేను తెలియజేయాలని చెప్పి మన పటంచెరు కాంచెంచి ఎమ్మెల్యే గారు గుడెం మహిపాల్ రెడ్డి గారు మల్లికార్జున స్వామి టెంపుల్ దర్శనానికి వచ్చినందుకు అన్న మేము అడగగానే ఒక రోడ్డు ముంగట సీసీ కప్పు అది కూడా ఇచ్చేసి అన్న వాగ్దానం ఇచ్చిండు. ఈ మార్చి లోపల ఆ రోడ్లు కూడా కంప్లీట్ చేస్తున్నాడు ఎమ్మెల్యే గారు. మన అదే గుడి నిర్మాణము ఎంబడే మీరు ఎప్పుడు నిర్మాణం చేసేటప్పుడు ఎంబడే వచ్చి అందరి సహకారంతో తీసుకొని ఎమ్మెల్యే గారు 5 లక్షల రూపాయలు కూడా ఆ గుడి నిర్మాణానికి అన్న ఇస్తామని మాటిచ్చాడు. వాళ్ళ దేవుడు ఆరోగ్యతలని ఆయుర ఆరోగ్యాలతో వాళ్ళ కుటుంబాలను చల్లగా ఉంచాలని చెప్పి కోరుకుంటున్నాం. అదే ఇక్కడ భక్తులు కూడా మంచిది కూడా ఆ మల్లికార్జున స్వామి ఆ గుండెం కూడా ఎప్పుడు కూడా పూలతోని కలకాలాలు ఆడుకుంటూ ఇక్కడ వైభవంగా ఈ శివరాత్రికి ఇక్కడ మల్లికార్జున స్వామి చాలా వైభవంగా జరుగుతున్నందుకు అందరికీ మా కొడుకంచి గ్రామం నుంచి అందరికీ వచ్చిన నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యాంకర్ గౌతమ్ని. మీ అందరికి గుడ్ న్యూస్, మన లవ్లీ విషెస్ ప్రోగ్రామ్ మళ్ళీ స్టార్ట్ అవబోతుంది ఓన్లీ ఆన్ టీజీఎన్ ఛానల్. మరి మీ బర్త్డే విషెస్ కానీ లేకపోతే మీ మామ్ డాడ్ వెడ్డింగ్ విషెస్ కానీ ఇంకేమైనా విషెస్ కానీ మీరు నాతో షేర్ చేసుకోవచ్చు బిందాస్గా ఓన్లీ ఆన్ టీజీఎన్ ఛానల్లో. మళ్ళీ మన ప్రోగ్రామ్ 8 to 9 o'clock స్టార్ట్ అవబోతుంది. తిరిగి వార్తలకు స్వాగతం. తెలంగాణ విద్యా సంస్థలను కాపాడడం కోసమే ఈ జేఏసీ అని జేఏసీ చైర్మన్ రమణారెడ్డి తెలిపారు. 34 ఏళ్లగా ఈ రాష్ట్రంలో విద్యారంగంలో కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణలోని ప్రైవేటు విద్యా సంస్థల సంక్షోభాన్ని తీరుస్తామన్నారు. నేషనలైజ్డ్ బ్యాంక్ లో తీయాలంటే మరి ట్రాన్స్ఫర్ అవుతుందా అంటే ఒక బ్యాంక్ నేషనల్ బ్యాంక్ లో తీసి ఈ పాత ఎఫ్డీఆర్ రిలీజ్కి పెట్టుకుంటే అది 1 ఏడాది కావచ్చు 2 ఏళ్ళు కావచ్చు. ఇప్పటి వరకు ఏమైనా డబుల్ అమౌంట్ కట్టిన బోర్డ్ ఆఫ్ ఇంటర్ రాష్ట్రంలో మాకు రావాల్సిన బకాయిలు కూడా ఇప్పటి వరకు రాలేదు. ఏమంటే రాష్ట్రం సెపరేట్ అయిందండి, ఫైల్ మిస్ అయ్యారు, రాష్ట్రం సెపరేట్ అయ్యాక మా వాట ఉంది కానీ ఆంధ్ర వాట రాలేదు. 2.5 సంవత్సరాల నుంచి మేము ఎక్స్ట్రా కట్టిన మా అమౌంట్స్ కూడా అక్కడి నుంచి రాలేకపోతున్నారు. మరి ఈ రకంగా ఇప్పుడు డబుల్ ఎఫ్డీఆర్ పేరు మీద లేకపోతే వేధిస్తుంది అంటే ఆడిట్ రిపోర్ట్ అని చెప్తుంటారు. 1,200 రూపాయలకు ఆడిట్ రిపోర్ట్ ఎలా తయారు చేస్తారు? మరి దాన్ని 12 నెలలకు ఎలా డివైడ్ చేస్తారు? ఈ రోజుల్లో ఒక లెక్చర్ ఎంత సాలరీస్ వస్తుంది? ఒక డిఐఓ చెప్తాడు ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ఇదంతా లాస్ట్ ఎందుకు ఉందండి అంటాడు. సో ఈ రకంగా ప్రతి అసలు ఆఫీస్ లో అడుగు పెట్టడానికి కూడా నథింగ్ డూయింగ్, మేము అడుగు పెట్టిన పరిస్థితుల్లో నడుస్తున్నది. మరి ఉప ముఖ్యమంత్రి వర్యలు కూడా చాలా సందర్భాలు ఇది సీఎం దృష్టికి తీసుకెళ్తాం, మిమ్మల్ని తీసుకెళ్తారు, మీది జెన్యున్ రీజన్ అన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం కూడా అన్నారు మీది చాలా జెన్యున్, కేజీ టు పీజీలో ఇంటర్మీడియట్ ఫీజు పెంచకపోవడం అనే దారుణం 1,200 నడిపించాలనడం అది సబబ్ కాదు, మీకు సొల్యూషన్ దొరకాలన్నారు. కానీ క్రీడా సమయానికి వాళ్ళు కూడా తెలిపిస్తున్నారు 1,200 రూపాయలకే కాలేజీ నడవాలన్నప్పుడు దాంట్లో ఇంకా కార్పొరేట్ రకంగా ఎన్నో కండిషన్లు పెడుతూ ఇలా ఉండాలి అలా ఉండాలి
లైబ్రరీ ఉండాలి, నాలుగు ల్యాబ్లు ఉండాలి, తర్వాత లెక్చర్ల కింద శాలరీస్ ఇవ్వాలంటే ఫీజు మీరు పెంచి ఈ రకంగా మీరు ఎన్నైనా అంశాలు విధించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఫీజు పెంచడానికి ముందుకు రాదు, ఫీజు పెంచితే ఏదో జరుగుతుంది, ఎవరు బ్లేమ్ చేస్తారు, ప్రతిపక్షాలు మరుగుతాయి అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడున్న 80 కోట్లకి 300 ఫీజు పెంచితే 250 కోట్లు అవుతున్నది. ఈ ప్రభుత్వం ఉన్న ఈ బడ్జెట్ లో 250 కోట్లు ఇంటర్ విద్యార్థులకు అది భారం అనేది నిజంగానే అంటే ఇంకా మా చెవులు పూలు పెట్టుడు తప్ప ఇంకేం లేదు అక్కడ. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంటర్ ఫీజును మీరు ఫిక్స్ చేయండి, దయచేసి పెంచాలి అన్న పదం మీకు ఏదైనా చాలా వింతగాని అనపడితే మేమేమంటున్నాం అంటే ఫిక్స్ చేయండి. అసలు ఏ కాలేజ్ ఎంత ఫీజు ఫిక్స్ తీసుకోవాలని చెప్పండి. ఇవాళ స్కూల్ వాళ్ళకు ప్రతిపాదన ఉంది, డిగ్రీ వాళ్ళకు ఉంది, బీటెక్ వాళ్ళకు ఉంది, ఎంబీఏ వాళ్ళకు ఉంది, ఫార్మసీ వాళ్ళకు ఉంది, ఎంబీబీఎస్ వాళ్ళకు ఉంది. ఈ మొత్తం విద్యా వ్యవస్థలో ఫీజు అనేది ఫిక్స్ కాకుండా ఉన్నది ఒకటే ఒకటి ఇంటర్మీడియట్ విద్య. మరి ఇవాళ కార్పొరేట్ కాలేజ్ హైదరాబాద్ లో అందరూ కార్పొరేట్ కాలేజ్ మూడు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ 61వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాసుల బాలరాజ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే షబ్బీర్ అలీ 61వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. షబ్బీర్ అలీ గారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటూ ఉన్నత పదవులు పొంది ప్రజలకు సేవ చేయాలని కాసుల బాలరాజ్ ఆకాంక్షించారు. పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు షబ్బీర్ అలీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. మరి కాంగ్రెస్ కార్యకర్తల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం చేయడం, మరి వారు ఐదు ఆరోగ్యాలతో 100 సంవత్సరాలు బతికి మా అందరి ఆయన నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు ఆశ ఉంది. ఎందుకంటే ఒక కార్యకర్తగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా మరి అంచెలంచెలుగా ఎదిగారు కాబట్టి నెక్స్ట్ ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దాకా ఎదిగేయడానికోసం భగవంతుని మేము ప్రార్థిస్తూ ముందుకెళ్తున్నాం. కాంగ్రెస్ పార్టీ శాసనసభ మండలి పక్ష నేత పెద్దలు మహమ్మద్ షబ్బీర్ అలీ గారి జన్మదిన 61వ వేడుకలను బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పెద్దలు బాలనగర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాన్స్వాడలో అన్నదాన కార్యక్రమం కేక్ కటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో కేక్ కటింగ్లు వివిధ రకాలుగా చేయడం జరిగింది మాకు. ఎందుకంటే షబ్బీర్ అలీ గారు చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడం, అదేవిధంగా ఆయన నిండు నూరేళ్లు జీవించి ఆరోగ్యంతో ఉండాలని ప్రభుత్వాన్ని ప్రార్థిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఉన్నత పదవులు చేపట్టాలని. నిజామాబాద్ జిల్లా ముక్కల్ మండలంలోని వెంపల్లి గ్రామ రైతులు రోడ్డెక్కారు. వడగండ్ల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. నిజామాబాద్ జిల్లా ముక్కల్ మండలంలోని వేంపల్లి గ్రామానికి చెందిన రైతులు రోడ్డెక్కి రాస్తారోకో నిర్వహించారు. మొన్న కురిసిన భారీ వనగండ్ల వానకు పంట పొలాలు చాలా దెబ్బతిన్నాయని, నష్టపోయిన పంటలకు ఇప్పటి వరకు గ్రామస్థాయి వీఆర్ఓ గాని తహసీల్దార్ గాని వ్యవసాయ అధికారులు పరిశీలించకపోవటం విడ్డూరమని తెలిపారు. ప్రభుత్వం వెంటనే నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని కోరారు. ముక్కల్ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని రెవెన్యూ ఇన్స్పెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. గత 80 సంవత్సరాల నుంచి కూడా వడగాలు పడి మా పెద్దలు చెప్తున్నారు, 100 ఏళ్ళ పెద్ద మనుషులు అడిగినా, 90 ఏళ్ళ పెద్ద మనుషులు అడిగినా ఇలాంటి వడగాలు చూడలేమంటున్నారు. మొత్తం ఎర్రజొన్న మొత్తం 75% నష్టపోయింది. మొత్తం ఏం చేయాలన్న రైతుల పరేషన్లు ఉన్నారు. ఇప్పుడు మనం కొట్టాడు తెచ్చుకుంటాం, మన తెలంగాణలో కూడా ఈ ఎర్రజొన్న రైతులకి వడగాల వానకు ఇరువరకు అధికారులు పరిశీలించలేదు, లీడర్లు పరిశీలించింది లేదు. మొత్తం రైతుల అందరూ గతి ఉన్నది. పసుపులు నానిపోయినా ఎర్రజొన్నలు అయితే మొత్తం అందరూ ఉన్నది. మా ఇంట్లో కూడా తిండి తిప్పలు లేకుండా అందరూ రైతులు బాగా పరేషన్లు ఉన్నారు. ప్రభుత్వం మన తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పేసి ఎంపీ గారు కానీ మన స్థానిక గౌరవ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి గారిని స్పందించి ఈ వేంపల్లి గ్రామాన్ని పరిశీలించగలరని అధికారుల బృందాన్ని పంపించగలరని కోరుతున్నాను. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలో వెంకటకాజ ఉత్సవాలు చివరి రోజు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు మాజీ మంత్రి ఎమ్మెల్సీ ప్రణీతుద్దీన్ హాజరై గంధం చెదర్లు సమర్పించారు.
సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలో ఉన్న వెంకటకాజా ఆరాధనలు చివరి రోజు కావటంతో ఆశ్రమానికి ఉదయం నుండి భక్తుల తాకిడి పెరిగిందని ఆశ్రమ నిర్వాహకులు రాములు చిస్తి తెలిపారు. సాయంత్రం మాజీ మంత్రి ఎమ్మెల్సీ ప్రదిదోద్దీన్ హాజరై ఆయన గంధం ఘనంగా డప్పు చప్పుల మధ్య నృత్యాల గంధం చదర్లు దర్గాలో సమర్పించారు. చివరి రోజు కావటంతో యువతీ యువకులు మహిళలు దర్గాలో దీపకాంతులు వెలిగించి తమ మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మాజీ మంత్రి ఎమ్మెల్సీ ప్రదిదోద్దీన్ మాట్లాడుతూ, నేను ఇక్కడికి రావడం ఎంతో అదృష్టమన్నారు. దర్గాలో కులాలు మతాలు భేదాలు ఉండవు కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కుతుబుద్దీన్, ఆశ్రమ నిర్వాహకులు, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పిఎస్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఢీకొని రిటైర్డ్ పోలీస్ అధికారి మృతి చెందాడు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రారెడ్డి కంచె వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. నిబంధనలను అతిక్రమించి ద్విచక్ర వాహనంపై రాంగ్ రూట్ లో ప్రయాణించిన రిటైర్డ్ పోలీస్ అధికారి సురేందర్ ఎదురుగా వచ్చిన హుండై క్రెటా వాహనాన్ని ఢీకొట్టడంతో సురేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో రైతుల ధర్నాలు, రాస్తారోకోలు, ప్రభుత్వం పెంచిన ధరలు సరైంది కాదని రైతుల ఆందోళన. రాష్ట్రంలో విద్యారంగానికి తమ వంతు కృషి చేస్తామన్న జేఏసీ చైర్మన్ రమణారెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం మొండి చేయి చూపిస్తుందని వెల్లడి. చివరి రోజుకు చేరుకున్న వెంకట్కాజా ఉత్సవాలు, అధిక సంఖ్యలో హాజరైన భక్తులు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.